అందరికీ నమస్కారం. జై సుల్తాన్, జై సుల్తాన్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే దాన్ని ఫస్ట్ గుర్తించేది, దాన్ని ఆదుకోవడం, దాన్ని గౌరవించడం అది ఫస్ట్ మన ఆంధ్ర ప్రేక్షకులే, తెలుగు ప్రేక్షకులే. ఏదో ఒక స్టేజ్ మీద ఏమో మాట్లాడాలంటే నుంచి టెన్షన్ వస్తుంది, యాక్టింగ్ డైలాగ్ అయితే ఏదో చెప్పేయచ్చు, బట్ స్టేజ్ నుంచి కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్ఆర్ ప్రభు గారికి, డ్రీమ్ వారియర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి నాకు దీంట్లో క్యాష్ చేసిన దానికి. కార్తిక్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను చాలా కంఫర్టబుల్గా పెట్టి ఒక స్టూడెంట్కి ఆయన నాకు టీచర్ లాగా కొన్ని అన్నీ చెప్పించారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. స్పెషల్లీ భాగ్యరాజ్ కన్నన్ నాకు తమ్ముడులాగా, ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, చెప్పలేను మాటల్లో, ఒకలాగా వేరే బాండింగ్ అండి. ఆయన మనిషి చూసాకి చాలా సైలెంట్గా ఉంటారు, బట్ వర్కహాలిక్, చాలా ఫైర్ ఉంది అతనిలో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత భాగ్యరాజ్ పేరు తమిళ ఇండస్ట్రీలో టాప్ 10 డైరెక్టర్ లిస్ట్లో అతని పేరు కూడా చేయబడుతుంది, అది నాకు గట్టిగా నమ్మకం ఉందండి. ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఆయనక రీసెంట్గా పెళ్ళి అయింది ఆయనకి, కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇప్పుడు సుల్తాన్ వస్తుంది, దానికి ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్. ఏందో ఏం మాట్లాడాలని తెలుస్తా లేదు, చాలా హ్యాపీగా అయితే ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది మీకు ఖచ్చితంగా పండగలాగా ఉంటుందండి. యాక్షన్స్, ఫైట్, మాస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. ఫ్యామిలీ సమేతంగా మీరంతా వచ్చి కూర్చొని నిర్భయంగా ఈ సినిమా చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు అని చెప్తూ April 2 రిలీజ్ అవుతుంది. ఫేస్కి మాస్క్ వేసుకోండి, చేతికి శానిటైజర్ పూసుకోండి, థియేటర్కి వెళ్ళి సుల్తాన్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. కాదు రామ్ గారు, మీరు బేస్ ఫ్రమ్ కన్నడ, కేజీఎఫ్ చేశారు, తమిళ్లో ఒక్క సినిమా చేయగానే అక్కడ లాంగ్వేజ్ ఫుల్ నేర్చేసుకున్నారట, తెలుగు చూస్తే ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఆహా ఎలా? అదేరా, ఎలా అదే అడిగేది. నా మదర్ టంగ్ వచ్చి తెలుగు అండి, పుట్టింది పెరిగిందంతా బెంగళూరు. మా ఫాదర్ కన్నడ, మా మదర్ తెలుగు, మా వైఫ్ వచ్చి ఇక్కడే సికింద్రాబాదు, సో అందువల్ల ఏదో కాస్త తెలుగు వస్తుంది, స్పష్టంగా రాదు. కిడ్స్ ఉన్నారా సార్? ఇద్దరు కిడ్స్ ఉన్నారండి. వాళ్ళు ఎక్కడండి? వాళ్ళు ఎక్కడ? వాళ్ళ బెంగళూరు. వాళ్ళు ఓ వాళ్ళు కూడా బెంగళూరు కన్నడ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై సుల్తాన్. కాదు అసలు ఇందాక డైలాగ్ అనగానే ఒక్కొక్కళ్ళు మామూలు రెస్పాండ్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, మహర్షిని సృష్టించిన మన మహర్షికి మనం అందరం ఒకసారి స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తాం. వి గాట్ ఏ నేషనల్ అవార్డ్ ఫర్ దాట్. సో బిగ్ క్లాపింగ్ అండ్ బిగ్ స్టాండింగ్ ఓవియేషన్ టు ది డైరెక్టర్ హూ క్రియేటెడ్ మహర్షి. అంటే నాకు ఏ వేదిక దొరకలేదండి, ఈ వేదిక నేను అదృష్టంగా భావిస్తున్నాను సార. కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ సో కమింగ్ టు దిస్ డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ హౌస్, సో వెరీ ఫ్యూ ప్రొడక్షన్స్ హౌజెస్ హ్యావింగ్ ద బ్రాండ్ వాల్యూ, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్. డ్రీమ్ వారియర్ ఈజ్ హ్యావింగ్ ద వెరీ గుడ్ బ్రాండ్ వాల్యూ ఇన్ ప్రొడక్షన్. వై? బికాస్ ఇఫ్ యూ కన్సిడర్ దేర్ ఫిలిమ్స్, పాస్ట్ ఫిలిమ్స్ కాకీ అండ్ ఖైదీ, దోస్ ఫిలిమ్స్ ఆర్ హౌ వీ కెన్ అండర్స్టాండ్. అంటే తెలుగులో మాట్లాడచ్చు, కొందరికి కొంచెం అర్థం కాదని చెప్పి ఐ మేనేజింగ్ ఇన్ ఇంగ్లీష్. సో అంటే కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకి ఆ బ్రాండ్ వాల్యూ ఉంటుందండి. డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ అనేది చాలా మంచి సంస్థ, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు నిర్మించే సంస్థ మనకి. సో ద వారియర్ బిహైండ్ దిస్ ఈజ్ ఎస్ఆర్ ప్రభు గారు, అండ్ టూ కింగ్స్ బిహైండ్ దిస్ ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ సూర్య అండ్ ఆర్ ఫర్ కార్తి సార్, విచ్ సౌండ్స్ హైలైట్ ఆర్ ఇన్ కార్తి. సో దట్ సౌండ్స్ ఎస్ఆర్ ప్రభు. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం సుల్తాన్, వెరీ ఫ్యూ యాక్టర్స్ కెన్ యాక్ట్ న్యాచురల్లీ, అండ్ సూర్య సార్ అండ్ కార్తి సార్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ వీ నెవర్ ఫీల్ దే ఆర్ యాక్టింగ్, వీ ఫీల్ సమ్ అదర్ గై బిహైండ్ ఆఫ్ అస్, సమ్ అదర్ గై ఇన్ అవర్ ఫ్యామిలీ, సమ్ అదర్ గై నెక్స్ట్
నెక్స్ట్ డోర్ అవర్ ఫ్రెండ్ కొంతమంది మాత్రమే చాలా నేచురల్ గా యాక్టింగ్ చేయగలుగుతారండి వాళ్ళలో సూర్య సార్ గారు కార్తి సార్ గారు ఒకరని బలంగా నమ్ముతున్నానండి యా అండ్ కమింగ్ టు రష్మిక గారు గుడ్ ఈవినింగ్ హై అండి గ్లాడ్ టు మీట్ యు అండ్ అంటే మిమ్మల్ని డిఫైన్ చేయాలంటే ఒకటే వర్డ్ లో చెప్పాలండి అందమే అతివై వస్తే గైస్ అందమే అతివై వస్తే తానులే మీరు ఈ సాంగ్ చూడలేదా ఇంకా చూపించల గైస్ గైస్ సాంగ్ చూడాలి మీరు తను గీతా గౌడ చెలతో మొదలెట్టింది హ్యూజ్ ఫాలోతో వెళ్తుందండి సూపర్ 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 మ్యామ్ అండ్ సూపర్ టాలెంటెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సుల్తాన్ ఫర్ అస్ టు ప్రభు గారు అంటే నాకు ట్రైలర్ చూశాక అనిపించిందండి మార్చి లెక్కలన్నీ అయిపోయినాయండి ఇంకా మిగిలింది బాక్స్ ఆఫీస్ లెక్కలే సుల్తాన్ రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మొత్తం తెలుస్తుందని నమ్ముతున్నానండి ఎస్ ఎస్ ఇట్ విల్ క్రియేట్ ఆల్ ద రికార్డ్స్ ప్రియర్ టు దిస్ ఫిలిం ఆఫ్ కార్తీ సార్ అండ్ ఇట్ విల్ డూ మోర్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఐ హోప్ సో అంటే మన ఫ్లైట్ ఉంది కదా మనం వెళ్ళాలి కదా ప్లీజ్ సార్ అందరికీ నమస్కారం అండి చాలా టైం అయిపోయింది మిమ్మల్ని కలిసి చాలా చాలా సంతోషంగా ఉంది హలో బాగున్నారా కరోనా ఎలా ఉంది కరోనా బాగుందా ఐ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కనిపించట్లేదే సోషల్ డిస్టెన్సింగ్ చూసారుగా మామూలుగా ఉండదు అదే కనిపిస్తుంది సిక్స్ ఎక్కడ మాస్క్ కనిపించలేదు సరే సరే ఓకే కేర్ఫుల్గా ఉండండి ఓకే కానీ ఫిల్మ్ వచ్చి చూడండి ఓకే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు సో సార్ని చూసుకోండి ఓకేనా బాగా చూసుకోండి అంటే మన హైదరాబాద్ అని ఒక హైప్ ఇచ్చా మెయింటైన్ చేయాలిగా అదే చేసేయండి ప్లీజ్ లవ్ యూ ఓకే ఇప్పుడు ఏప్రిల్ 2nd రిలీజ్ అయిపోతుంది చాలా నర్వస్నెస్ ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో వచ్చి నా డెబ్యూ ఫిల్మ్ అంటే ఒక నర్వస్నెస్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసి సాంగ్ చూస్తే చెప్పండి ఏదో ఒకటి బాగుందా హిట్టా ఓకే అరే 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 థ్యాంక్ యూ అండి సో నర్వస్ అండ్ సో ఎక్సైటెడ్ కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మిమ్మల్ని కలిసి చెప్పినట్టు ఒక చాలా టైం అయిపోయింది సూర్య సూర్య కార్తీ 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 ఏ చూచా ఓకే మాట్లాడాలి నాకు ఫ్లైట్ ఉంది ఇది మిస్ అవ్వకూడదు అని వచ్చేసా ఒక అలాగా అది అంటే ఈరోజు ఐ డోంట్ వాంట్ టు మాట్లాడుతుంటా రా ఒక్క నిమిషం రా ప్లీజ్ రా అంటే ఈరోజు నాకు యాక్చువల్లీ రేపు షూటింగ్ ఉంది కానీ ఈరోజు మిస్ అవ్వకూడదు మన కార్తీ సార్ బాకీరాజ్ సార్ ప్రభు సార్ని కలవాలి అని వచ్చేసా సో యా ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్ వంశీ అన్న కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ వాజ్ అ పార్టీ పార్టీ కావాలి సార్ పార్టీ కావాలి అండ్ ద పర్ఫార్మెన్స్ ఆల్సో వాజ్ మైండ్ బ్లోయింగ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్ లవ్ ద పర్ఫార్మెన్స్ నా కోసం కూడా ఒక అలాంటి పర్ఫార్మెన్స్ చేయండి ఎందుకు నెక్స్ట్ టైం చేయండి నా కూడా నెక్స్ట్ సినిమా రష్మిక గారిది యువి పర్ఫార్మెన్స్ ఓకే ప్లీజ్ ఓకే ఇట్ వాస్ వెరీ నైస్ దట్స్ ఐ వంశన వాట్ డు యు థింక్ ఆఫ్ ద ఫిల్మ్ యు లైక్ ఇట్ రియలీ పక్క పక్క అచ్చా అయ్యో సో మచ్ లవ్ ఓకే కార్తీ సార్ బాకీరాజ్ సార్ ప్రభు సార్ ఆల్ ద బెస్ట్ టు అస్ సార్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ కనిపిస్తుంది బట్ ఐ వోంట్ బోదర్ యూ ఫర్ టూ లాంగ్ సో థ్యాంక్ యూ ఎంజాయ్ చేయండి ఫిల్మ్ చూడండి ఏప్రిల్ 2nd ఓ యా నా బర్త్డే కూడా ఉంది 5th అంటే హిట్ అయితే అదే నా గిఫ్ట్ ఓకే ఐ లవ్ యూ బై థ్యాంక్ యూ అడ్వాన్స్ బర్త్డే విషెస్ రష్మిక ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్ వంశీ సార్ కార్తీ గారు ఒక గ్రూప్ ఫోటో భాగ్యరాజ్ కన్నన్ సార్ ప్రభు సార్ శ్రీను గారు మీ బ్యాచ్ మీ నలుగురు ప్లీజ్ రాధామోహన్ గారు ప్లీజ్ కొంచెం ముందుకు రండి సార్
अंदर की नमस्कार मोदी वंशी पैडिपल्ली गारी कांग्रेचुलेशन चेप्पाली मन महर्षि सिनेमा अंत मुंदु कार्तिक गारी तोटी ऊपिरी आ ऊपिरी सिनेमा मन मर्चिपोलेम तर्वाता ड्रीम वारियर पिक्चर्स प्रभु प्रकाश गारु चाला सिंपल गा उंटारु कानी वाळ्ळु स्क्रिप्ट सेलेक्शन इज दांट्लो चाला एक्सपर्ट्स अन्नमाट 99.9999% अन्नी सक्सेस ले सो आ सक्सेस लो अला वाळ्ळु कंटिन्यू चेस्तारु अनुकुंटुन्नानु इंतकुमुंदु वाळ्ळ पिक्चर्स एंजीके खैदी नेने रिलीज चेशानु कानी ई सिनेमा मा तम्मुडु सीनु इप्पुडु वरंगल सीन अंटारु अदना नादि कूडा वरंगल चदुवुकुन्नानु नेनु सो वरंगल सीन चेस्तुन्नाडु ऐ विश हिम आल द बेस्ट సూర్య గారు కార్తీ గారు మన తెలుగు వాళ్ళకి అల్లుళ్ళు అంటాళ్ళు అన్నమాట సో వాళ్ళు యాక్చువల్లీ తమిళలో వాళ్ళు ఎంత పాపులర్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతే పాపులర్ సో ఈ సినిమా సుల్తాన్ మీరు ట్రైలరు సాంగ్స్ అన్ని చూశారు చాలా ఎంటర్టైనింగ్గా ఉంది కన్నన్ మన ఫస్ట్ సినిమా రెమో అనుకుంట కదండి ఆ రెమో చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా అలాగే ఇప్పుడు సుల్తాన్ ఎంటర్టైన్మెంట్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ హావ్ ఎ బిగ్ కెరియర్ సో థాంక్యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అండ్ సుల్తాన్ జై సుల్తాన్ థాంక్యూ సార్ కన్నన్ సార్ అడత నింగ పేసింగ్రా ప్లీజ్ అందరికీ నమస్కారం నాకు తెలుగు సినిమా చాలా ఇష్టం మగేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎల్లరికి ఫ్యాన్ నానే ఎలా తెలుగు పడం పాత్రువే సో ఇంగ ఎంగ పడం రిలీజ్ అవరదు ఎంగలుకు ரொம்ப பெருமையா இருக்கு நீங்க எல்லாரும் థియేటర్కి పోయిట్ 2వ తేది பாருங்க థాంక్యూ కార్తి సర్ ప్రభు సర్ ఎల్ల பெரியவங்களுக்கு థాంక్యూ సో మచ్ నాకు అర్థమైనంత నేను ట్రాన్స్లేట్ చేస్తాను థ్యాంక్ యూ కార్తి సార్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్ అంతేనా సార్ ఇంకేమైనా చెప్పారా రిలీజింగ్ ఏప్రిల్ 2nd అందరూ సినిమా చూడండి సినిమా బాగా వచ్చింది అంతే కదా సార్ కెన్ యూ టెల్ అబౌట్ సుల్తాన్ ఏ ఫ్యూ వర్డ్స్ హౌ ద ఫీలింగ్ విల్ బి టు అవర్ తెలుగు ఆడియన్స్ ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్ ఎవరీబడి ఇస్ వెయిటింగ్ వాట్ ఇస్ సుల్తాన్ వాట్ డు దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం సుల్తాన్ యాక్చువల్లీ ఇట్స్ ఏ మాస్ ఎంటర్టైనర్ நீங்கள் ஃபேமிலியோட போய் ஜாலியாக ஒரு படம் உங்களுக்கு எல்லாம் நல்ல சாங்ஸ் நல்ல காமெடி நல்ல லவ் ஸோ ஃபுல்லி ஒரு பக்கா ஃபேமிலி என்டர்டெயினர் இருக்கும் நீங்கள் வந்தீங்கன்னா இந்த 2.5 hours எல்லாத்தையும் மறந்துட்டு இந்த கொரோனா பீரியடில் இந்த கஷ்டம் எல்லாத்தையும் விட்டுட்டு நீங்கள் ரொம்ப ஹாப்பியாக உங்கள் ஃபேமிலியை என்ஜாய் பண்ணிட்டு போகலாம் ஃபேன்ஸ் கூட சினிமான் பா இஷ்டப்படுத்தாரு அந்தனா சார் சார் நான் தமிழ் வெரி வெரி பேட் சார் మాస్ ఫిలిం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం సో ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది అని చెప్పారు అంతేనా సార్ కార్తీ సార్ దట్స్ ఇట్ యా ఓకే సో శ్రీధర్ గారు ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్ మైక్ యా థ్యాంక్ యూ హలో గుడ్ ఈవినింగ్ అండి సుల్తాన్ ఎంటైర్ టీమ్కి బెస్ట్ విషెస్ ఈ మూవీ తెలుగులో మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఎస్పెషల్లీ మా తమ్ముడు సీను వరంగల్ నాది కూడా వరంగల్ ఈ మూవీ కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని పెద్ద హిట్ కావాలని రానున్న రోజుల్లో ఇంకా చాలా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభు గారు అందరికీ నమస్కారం ఇప్పుడు నాకు తెలుగుదేశంలో ఎమోషన్ సెట్ అయిపోయింది ఇంకా భాష సెట్ అవ్వలేదు సో సారీ అబౌట్ మై లాంగ్వేజ్ every time when we do a film we always want to make sure the audience are satisfied and whenever we come up with a movie and if we and from Mayuri to Kashmora Kaki and Kaidi every time whenever we delivered a good content you never fail to support us so I'm deeply indebted to your support and love for all our movies and we will keep giving the hard work and we will
keep trying to give you better and better films, and we all believe that Sultan is one such film. Adi chaala baaga vachindi, so everybody is so happy about the film. I hope you will all enjoy the film, and this film has everything in it, like from kids to, you know, aged people, everyone can come together with family and enjoy the movie, and you can all go satisfied, and you will again would want to come and watch the movie. It has come out really well, and thank you Baki for giving such a wonderful film. Raki, you have done a wonderful job in Kaidi, and now you have repeated the same, and thank you so much. With Satyan Suryan, this is our fourth film with Satyan Suryan, and all the four films, all the three films that we have done so far with Satyan here have done really great. Mayuri, Kaki and Kaidi, all three films we worked with him, and this is our fourth film, so I hope the same success streak will continue in this film. And Ram Haru, thank you so much for doing this film. You have added so much value to this film, and whenever people ask about Sultan, the first thing they ask about Rashmika, and the next one is you, and you have set the expectation to another level with your presence in this movie. And Radhamohan Garu, thank you so much for doing Kaidi, and thank you for gracing the occasion and wishing us. Vamsi Garu, congratulations on National Award. I'm so happy that you are here to support us, and thank you everyone. And and Stream, he is like one right now superstar distributor. Every week he is coming up with movies, and he's doing wonderful business out here. I hope this will be a big success for him, and I hope you'll make lot of money from this film. And I thank everyone who has been part of this project, and Katyana, when he called up one day and told me that Baki has narrated one very interesting line, and when we heard about that, it was a simple line, but from the day one we know that this is going to be a huge film, and we put our heart into it, a lot of money into it also. And it has come out really well, and it will definitely do really good. You will definitely enjoy this film. So thank you so much to everyone for making Sultan a better film. So we hope we expect your presence in theaters with your mask and all the precautions, and watch and enjoy the movie. And thank you for the team who has arranged the event, and the performance was fantastic. So thank you. Jamie and Narendra, you have done a wonderful job. Thank you. Thank you, Prabhu Garu. Thank you. And now I request our chief guest today, Vamsi Garu, to speak a few words. Chief guest ane pedda pedda maatlu endukani. Sir, really, not only we, the whole Telugu audience are so proud for Maharshi. Thank you. And congratulations once again. Thank you, Andy. Good evening, Andy. First of all, indaka Karthik gariki oka tribute ga oka act chesaru, aa choreographer evaro gaani. I would like to really congratulate him. It was a great show. Meer chesindi oka show gaadu, Karthik gariki enno memories icharu. Sandeep sir, Atta Sandeep, and the concept was designed by Narendra garu from J Media. Great work, Sandeep. Really great work. Fantastic. Fantastic work. Fantastic. Thank you. Sarigga idhen laindi oopiri vachi Karthik gariki painting meer chusi. So సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఏప్రిల్ 2nd నా ఇద్దరు హీరోలు అంటే నాగార్జున గారి సినిమా వైల్డ్ డాగ్ అండ్ సుల్తాన్ ఒకటే రోజు వస్తుంది. సో ఇట్ ఈస్ సచ్ అ బిగ్ కోయిన్సిడెన్స్. బట్ మొన్న నాగార్జున గారు చెప్పారు నా తమ్ముడు సినిమాని కూడా సూపర్ హిట్ చేయాలి మీరు అని. ఈరోజు నేను కోరుకుంటున్నాను, నా స్వార్థం ఇది, నాగార్జున గారు వైల్డ్ డాగ్ అండ్ సుల్తాన్ రెండు కూడా
ఏప్రిల్ 2న బ్లాక్ బస్టర్ అవ్వాలని మనసా వాచా కర్మను నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్ పీపుల్ టు మీ అండ్ కార్తీ సార్ నేను అన్ని తెలుగులోకి తీసుకొచ్చాను, నన్ను ఆయన తమిళ్లోకి తీసుకెళ్లారు. సో ఊపిరి సినిమాలాగా ఒక ఇమోషన్స్ ఇంటర్చేంజ్ చేసుకున్నట్టుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా రిలేషన్షిప్ అలాగే సాగుతుంది. ఆ రిలేషన్షిప్ ఇస్ బియాండ్ ఫిల్మ్స్ అండ్ ఆయన చేస్తున్న సినిమాలు మీరు చూస్తే కనుక ఇంట్రడ్యూస్ అయిన పరుతువీరన్ నుండి యుగానికి ఒక్కడు కానీ, ఆవారా కానీ, నా పేరు శివ కానీ, ఊపిరి కానీ, ఖైదీ కానీ, మొన్న వచ్చిన కాకి కానీ అండ్ ఈరోజు వస్తున్న సుల్తాన్, అంటే ఎవ్రీ ఫిల్మ్, ఏ సినిమా కూడా ఒక సినిమాను చూసి రిపీట్ అవ్వదు. హీ ఆల్వేస్ ఇన్ దట్ మైండ్ సెట్ దట్ హీ హ్యాస్ టు డూ సంథింగ్ న్యూ విత్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ సుల్తాన్లో చాలా రోజుల తర్వాత, అంటే మన ఇక్కడ వచ్చిన విక్రమార్కుడు అక్కడ సిరుతే అనే రూపంలో ఆయన్ని మాస్ అవతారంలో చూశారు, కానీ మనం మాత్రం ఫస్ట్ టైం కార్తీ గారిని ఇంత మాస్ అవతారంలో చూడబోతున్నాం. సో 100 తలకాయల కార్తీ గారిని మనము ఏప్రిల్ 2న చూడబోతున్నాం. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ భాగ్యరాజ్. మీరు ఏ భాషలో మాట్లాడినా మా తెలుగు వాళ్ళకి భాష అవసరం లేదు, ఇమోషన్ ఇంపార్టెంట్. సో మీ ఇమోషన్ మా అందరికీ అర్థమైంది అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రామ్ గారు అదిరాలా మీరు వచ్చారు, కానీ మీరు ఏమాత్రం స్క్రీన్ మీద చూసినట్టు కాదు, చాలా మంచి మనసు ఉన్నవారని కార్తీ గారు చెప్తున్నారు. సార్ కంటిన్యూ టు డూ ద గ్రేట్ వర్క్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ తెలుగు ఫిల్మ్స్ టు రాకేందు. వెరీ హ్యాపీ, అఫ్ కోర్స్ మీ డాడ్, యునో హీస్ బీన్ అ గ్రేట్ మ్యాన్ అండ్ నౌ యువర్ బ్రదర్ అండ్ నౌ యూ ద లెగసీ కంటిన్యూస్ విత్ యూ అండ్ సత్య ఖైదీ అండ్ యునో ఇట్స్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ అగైన్ కంటిన్యూ విత్ సుల్తాన్. వరంగల్ సీను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద విషెస్ అండ్ టు మీ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ యూ. అండ్ అఫ్ కోర్స్ రష్మిక ఇందాకే వెళ్ళిపోయింది, ఓ కన్నడలో స్టార్ట్ అయ్యి తెలుగులోకి వచ్చి ఇప్పుడు తమిళ్లోకి వెళ్ళి ఇప్పుడు హిందీలో కూడా వెళ్ళిపోయి ఇందాక సాంగ్ వస్తుంది అతివే అందం అతివై వస్తాయని, బట్ అది సరిపోదు తనకి, ఒక మనసున్న అందమైన అతి వస్తే ఎలా ఉంటుందో అది రష్మిక. సో విష్ యూర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ సుల్తాన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఏప్రిల్ 2న మనందరం ఈ సినిమాని సేఫ్టీ ప్రికాషన్స్తో మాస్క్ అండ్ శానిటైజ్ చేసుకొని మరీ ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్యామల, యూ ఆల్వేస్ కంటిన్యూ టు డూ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన టీంకి అందరికి పెద్ద నమస్కారం. అన్నిటికన్నా ముందు మనకు తమిళనాడులో ఎలక్షన్ కాబట్టి ఏప్రిల్ 2న రాబోతున్నాము. మా డిఫికల్టీ అర్థం చేసుకుంటూ మా సినిమా కూడా బాగా ఆడాలని విష్ చేసిన మా అన్నయ్య నాగార్జున గారికి ఫస్ట్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక అన్నయ్య ఏం చేయాలో అది చేయిస్తారు. సో సార్ నాగ్ సార్, ఐ లవ్ యూ అండ్ ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, సో ఐమ్ సేయింగ్ ఇట్ అగైన్. అండ్ ఒక తమ్ముడుగా మా అన్నయ్య సినిమా వైల్డ్ డాగ్ కూడా వస్తుంది. వైల్డ్ డాగ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఐ ప్రే ఇట్ బికమ్స్ అ బిగ్ హిట్ బికాస్ నాగార్జున గారు లాగా మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకురావడం అనేది చాలా గట్సీ విషయం, అది ఫస్ట్ నుంచి చేస్తున్నారు. సో నాకు కూడా నాగార్జున గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఊపిని చేసింది ఫస్ట్ వంశీ గారు స్క్రిప్ట్ అంటే సెకండ్ నాగార్జున గారితో పరిచయం దొరుకుతుందని నేను చేశాను, ఒప్పుకుంటాను. సో ఐ లవ్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు సార్, ఐ ఆమ్ ఇన్వైటింగ్ యూ అని చెప్పారు, రమ్మని చెప్పు నేను వస్తున్నాను అన్నారు. సో వంశీ గారు, బట్ ఐ థింక్ ఆ ఫ్రెండ్షిప్ ఇస్ మచ్ బియాండ్ దట్, ఇట్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు తెలుసు ఊపిరి అప్పుడు ప్రతిరోజు ఒక షార్ట్ బాగా రాలేదంటే అతనికి నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. ఈ టేక్స్ సో మచ్ ప్రెషర్, బాగుండాలని. ఐ నెవర్ ఫర్గెట్ వన్ డే మన మొత్తం యూనిట్ సెర్బియా నుంచి ఫ్రాన్స్కి వెళ్తున్నాము, అప్పుడు బస్సు మొత్తం లేట్ అయింది. సో 14 అవర్స్ బస్ జర్నీ, యూనిట్కి మొత్తం ఆల్మోస్ట్ 34 అవర్స్ అయింది. సో వీళ్ళందరూ లేట్గా బస్ జర్నీలో వస్తున్నారు కాబట్టి ఐ థింక్ మిడ్ నైట్ వంశీ వాస్ వెయిటింగ్ ఎందుకని వాళ్ళందరినీ రిసీవ్ చేయడానికి. అందరూ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ యూనిట్ వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి హగ్ ఇచ్చి సారీ చెప్పి వాళ్ళందరికీ కీ ఇచ్చి రూమ్కి పంపించాడు. ఐ నెవర్ ఫర్గెటెడ్ వంశీ గారు, దట్స్ ది అమౌంట్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ ఫర్ ఎవ్రీబడి అరౌండ్ హిమ్. సో ఐ లవ్ యూ వంశీ గారు, థ్యాంక్స్. సుల్తాన్ విషయానికి వస్తాం. సో ఈ సినిమా 2017 మేలో మొదలైంది. భాగ్యరాజ్ కానీ నాతో పాటు వచ్చి, సార్ నేను ఒక సినిమా చేశాను, సెకండ్ సినిమా, ఒక ఐడియా మాత్రం ఉంది, మీరు వినండి అన్నారు. 20 మినిట్స్ విన్నాను,
ఆ తర్వాత ఓకే నేను ఆలోచించి చెప్పాను అని పంపించాను. ఆఫ్టర్ 2 మినిట్స్ అతనికి ఎస్ఎంఎస్ పంపించాను, ప్రొడ్యూసర్కి వెళ్ళి మీట్ అవ్వండి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ విన్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఎలా ఉందని అడిగాను. అన్న తప్పకుండా ఇది పెద్ద ఐడియా అని చెప్పారు, బుక్ చేయని చెప్పాను. సో అక్కడ మొదలైంది. సో 3 ఇయర్స్ ముందు మొదలయ్యి 2 ఇయర్స్ స్క్రిప్టింగ్ మాత్రం చేసి ఇది పెద్ద సినిమా, ఇది బాగా రావాలన్న శ్రమం తీసుకుంటూ వేరే కాన్సన్ట్రేషన్ లేకుండా ఈ సినిమా కోసం అతను లైఫ్ 3 ఇయర్స్ ఇచ్చాడు. దానిలో ఒక 1 ఇయర్ కోవిడ్ తీసుకెళ్ళిపోయింది. అయినా కూడా ఈ వర్క్డ్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో కొంతమంది క్యారెక్టర్స్ అంటే పర్లేదు, ఇంట్లో ఒక అన్నయ్య ఉంటేనే చాలా గొడవలు వస్తాయి కదా. ఈ సినిమాలో 100 మంది అన్నయ్యలు ఉంటారు, ఎంత గొడవలు వస్తాయో మీరు ఆలోచించండి. ద వే హీ క్రియేటెడ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్, దాని మధ్యలో ఉన్న ఎమోషన్స్ కానీ అండ్ దాని మధ్యలో హ్యూమర్ కానీ, ఐ థింక్ హీ మేడ్ ఇట్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఈ కోవిడ్ తరపు మనకు వచ్చిన స్ట్రెస్ అన్నటి ఈ సినిమా చూస్తే పోతుంది. ద కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ హీ హెస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ విత్ హై ఆక్టేన్ యాక్షన్, ఖైదీ చూసే వాళ్ళకి హై ఆక్టేన్ యాక్షన్ ఉంది, ఊపిరి చూసే వాళ్ళకి కామెడీ ఉంది, ఆవరా చూసే వాళ్ళకి రొమాన్స్ ఉంది. ఈ సినిమాలో అన్ని విషయాలు బాగా ప్యాక్ చేసి అండ్ దట్ పర్టికులర్గా లాస్ట్ 40 మినిట్స్ ఉన్న ఎమోషన్ అనేది నాకు చాలా నచ్చే విషయం. ఐ థింక్ మన సినిమాలో ఎమోషన్ అనేది ఎప్పుడూ అమ్మాయిల దగ్గరే ఉంటుంది, అమ్మ దగ్గర, చెల్లి దగ్గర, అక్క దగ్గరే ఉంటుంది. బట్ ఈ సినిమాలో బ్రదర్హుడ్, ఇంతమంది అన్నలు అండ్ ఒక తమ్ముడు మధ్యలో జరుగుతున్న ఒక విషయం, ద వే ఈస్ బ్రాట్ అవుట్ ది ఎమోషన్స్ ఇస్ సో బ్యూటిఫుల్. మహాభారతం నుంచి ఒక ఐడియాని తీసుకుంటే అది ఫ్లిప్ చేసి మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు కాకుండా గౌరవ వైపు ఉంటే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్లో ఈ కథ రాశారు. వి లవ్ దిస్ ఫిల్మ్ అండ్ వీ వాచ్ దిస్ ఫిల్మ్. 3 డేస్ ముందు మా ఫ్యామిలీలో ఉన్న అందవాళ్ళు చూస్తారు, అన్నయ్య చూడలేదు కానీ వాళ్ళ మిగతా వాళ్ళందరూ చూసి అందరికి చాలా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వివేక్ మర్మన్కి చాలా థ్యాంక్స్. చాలా రోజుల తర్వాత నాకు కంప్లీట్ ఆల్బమ్ దొరికింది అండ్ సత్య ఆర్ ఫేవరెట్. ఫస్ట్ కథ ఫిక్స్ అయిన తర్వాత సత్య ఉన్నాడా అడగని చెప్తున్నాను నేను. సో అది సమ్ మచ్ ఎఫర్ట్ ఈ గివ్స్ టు ఎవ్రీ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ టైమ్ యూ హెవ్ ఛాలెంజ్ దెమ్. ఫస్ట్ సినిమా మొత్తం కాకి మొత్తం చూస్తే డెసర్ట్, ఆ తర్వాత ఖైదీ మొత్తం నైట్. ఈ సినిమాలోనే అతనికి ఒక గుడ్ కెమెరామెన్ అన్నట్టు రొమాన్స్ నుంచి యాక్షన్ నుంచి అన్నిటిని చూపడానికి ఒక అవకాశం దొరికింది అండ్ ఈజ్ డన్ అ బ్రిలియంట్ జాబ్ బికాస్ ఇట్ హ్యాస్ టు బి అ బిగ్ ఫిల్మ్. ఐ రిమెంబర్ ఫస్ట్ 2 డేస్ ఈ 100 మందిని ఎలా షూట్ చేయబోతున్నామని కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఐ థింక్ హీ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ రామ్ ద వే ద పవర్ హీ బ్రింగ్స్ టు ద స్క్రీన్ ఇస్ యూ హ్యావ్ టు సీ ఇట్. థ్యాంక్ యూ రామ్, సచ్ ఎ లవ్లీ గై ఈజ్. అండ్ ప్రతి ఒక్కరు, నెపోలియన్ గారి నుంచి, లాల్ గారి నుంచి అండ్ రష్మిక, ఆల్రెడీ నేషనల్ క్రష్ అని అందరూ చెప్తున్నారు. ఆ రష్మిక చాలా లైట్ వెయిట్, ఇక్కడ కూడా ఇక్కడ కూడా కంప్లీట్ లైట్ వెయిట్. ఇట్స్ సో సింపుల్. ఈ చుట్టూ ఉన్న పబ్లిసిటీని, ఈ గ్రోత్ని తన తీసుకోలేదు. సో షీ సో సింపుల్ అండ్ ఈవెన్ టుడే బాంబే నుంచి ఈ ఈవెంట్ కోసం నిద్ర రాకుండా ఇక్కడ వచ్చింది. సో థ్యాంక్ యూ రష్మిక ఫర్ బీయింగ్ హియర్. షీస్ డన్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయిగా మీరు చూడబోతున్నారు. మీ సాంగ్లో చూసినట్టు షీస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ వరంగల్ శీను గారు, థ్యాంక్ యూ. హీ సో ఎక్సైటెడ్ దట్ ఈజ్ ఆల్సో ఈస్ టేకెన్ అప్ దిస్ ఫిల్మ్ బికాస్ కంటిన్యూస్గా సక్సెస్ ఇస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఈ సినిమా కూడా మీకు సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ద వే ఇట్ షేప్డ్ అప్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో తప్పకుండా April 2 మా అన్నయ్య సినిమా చూసిన తర్వాత, వైల్డ్ డాగ్ చూసిన తర్వాత మా సినిమా కూడా చూడండి. దీన్ని కూడా కొంచెం వైల్డ్గా ఉంటుంది. అండ్ సేఫ్టీగా మాస్క్ వేసుకొని ఫ్యామిలీతో పాటు సేఫ్గా చూడండి. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి పెద్ద థ్యాంక్స్ అండి. ఖైదీతో మాకు పెద్ద హిట్ మీరు ఇచ్చారు అండ్ వీఆర్ సో హ్యాపీ టు షేర్ ద సక్సెస్ విత్ యూ. ఎందుకంటే ఇప్పటి వరకు ఖైదీ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. సో త్వరలో అది కూడా చేస్తాం సార్. అండ్ ప్రభు ఈ సందర్భంలో సంక్రాంతి తర్వాత తమిళ్లో వస్తున్న పెద్ద సినిమా అంటే ఇప్పుడు సుల్తాన్, ఈ బడ్జెట్ విషయం కానీ అతను ఫైనాన్షియల్గా తీసుకునే శ్రమం నాకు తెలుసు. బట్ ప్రజలకి ఈ సినిమా థియేటర్కి తీసుకురావాలి, థియేటర్ వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సినిమా ప్రాఫిట్ అవ్వాలని అతను ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. లెట్ దిస్ ఆల్సో బీ అ బిగ్ హిట్ ఫర్ యూ అండ్ ఫర్ ద ఎంటైర్ డ్రీమ్ వారియర్ టీమ్. అండ్ జిఎండి నరేంద్ర గారు, ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇట్స్ నాట్ జస్ట్ వర్డ్స్, ఐ రియలీ ఎంజాయిడ్ వాచింగ్ ఎవ్రీ సింగిల్ moment that was created. Thank you all the dancers and the choreographer also.
బ్యూటిఫుల్లీ డన్. ఐమ్ సో టచ్డ్ విత్ దట్ ఆనర్. అండ్ వంశీ గారు అగైన్ పెద్ద కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డుకి. వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వన్స్ యూ గెట్ ద గోల్డెన్ లోటస్ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అండ్ లెట్ అస్ ఆల్ లుక్ అట్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ అండి. అండ్ యు ఆల్ హ్యావ్ అ గుడ్ నైట్. సో April 2 థియేటర్లో మీతో పాటు నేను కూడా సినిమా చూడబోతున్నాను. అండ్ మా ఫ్యాన్స్ ముఖ్యంగా వారంగల్ నుంచి, రాజమండ్రి నుంచి వస్తారు, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్ నాకు. సో థ్యాంక్ యూ.